Om Namah Shivaya. 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 Soma, Surya, Chandra, Agni, Lochanudu, Shweta, Vrushabha Vahanudu, Sula Bana, Bhujanga, Bhushanudu, త్రిపుర నాశక రక్షకుడు శివుడు అనాది దేవుడు ఆది పంచాంతరహితుడు ఆది దేవుడు అనాది దేవుడు ఆది పంచాంతరహితుడు అయిన సూర్యుడు మరి కపాలాని చేతపూని మెరుపుతి విభూతిగా పూసుకొని మెడలో పాములను చుట్టుకొని లోకశంకరుడై భక్తవ శంకరుడై కాసిని నీళ్లు నెత్తిన చూపితే చాలు కరుణించి వరాలిచ్చే మెత్తని దేవుడై మారుడు దళాలని సమర్పిస్తే చాలు ఎటువంటి కష్టాలను తీర్చే నీలకంఠుడై తాను గరణాలని మింగి ప్రపంచానికి లోకానికి అమృతాన్ని చిందించిన ఆ భోళశంకరునికి ఒకసారి శరదుంచి నమస్కరిస్తూ వాగర్తవ్య సంప్రత వాగర్త ప్రతిపతే జగత పితర వందే పార్వతి పరమేశ్వరం నందుకన్న నా తల్లిదండ్రులు వాణ్ణి స్మరించుకుంటూ మరి ఇక్కడ ఒక చిన్న సందిగ్ధం ఉంది ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యం మరి ఈనాడు ఈ యొక్క మన ద్వారకా ఫిల్మ్స్ నిర్మించిన మీనాల రవీంద్రరెడ్డి గారు నిర్మాతగా అలాగే నిర్మాణ ఆధ్వర్యం శ్రీధర్ గారి నిర్మాణ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ అఖండ చిత్రం శత దినోత్సవ ఈ పండుగకి సంబురాలకి పండుగకి సంబురాలకి పిచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కళాభిమానులకు అలాగే కర్నూలు పుర ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే నా అభిమానులకు ప్రింటన్ అలాగే మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా జన మధ్యలో ఇటువంటి ఒక చిత్రం శత దినోత్సవ పండుగను సంబురాలను జరుపుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ సినిమాని ప్రారంభించినప్పుడు ఒకటే ఒకటి ఓ మంచి సినిమా చేద్దామన్న ఒక సంకల్ప బలీయంతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. ప్రతి సినిమా కూడా సినిమా అయితేనేమి సినిమా తర్వాత లెజెండ్ లెజెండ్ అప్పుడు సినిమా ప్రసక్తి లేదు. అలాగే మన అఖండ సినిమా చూస్తున్నప్పుడు మరి లెజెండ్ ఒక ఎప్పుడు దాని గురించి ఒక పల్లెతో మాట కూడా మాట్లాడటం కానీ దానికి సమానంగా ఉండాలని కానీ దానికి మించి ఉండాలని కానీ ఎప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం జరగలేదు. ఈశ్వరుడి అనుమతి లేని చెవు కూడా కుట్టదంటారు. అటువంటిది ఈ యొక్క సినిమా ప్రారంభించడం ఆ తర్వాత ఈ కరోనా మహమ్మారి ప్రపంచం అంతా అతకుతలం అవడం మరి ఈ సినిమా మొదట ఒక షెడ్యూల్ అవ్వడం సినిమాని ఆపడం ఆ తర్వాత మళ్ళీ పునఃప్రారంభించడం షూటింగు మధ్యలో మళ్ళీ ఒకసారి ఆగడం మళ్ళీ షూటింగ్ జరగడం ఇలా సినిమా యొక్క ఒక ప్రస్థానం జరిగింది. మరి సినిమా ఈనాడు విడుదలయ్యి ప్రేక్షకులు కూడా అంటే వాళ్ళ యొక్క కోరిక సినిమా అన్నది మరి ఈరోజు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాలని అవసరాలతో పాటు ప్రజలు ప్రేక్షకులు సినిమాను కూడా ఒక అవసరంగా ఎంచుకున్నారు. అటువంటిది సినిమా ఎలా ఉండాలి అన్న
ఒక బాధ్యత ఆ చిత్ర నిర్మాతది, అలాగే చిత్ర దర్శకుడిది, అలాగే చిత్ర రంగంలో ఉన్న పెద్దలందరి భుజస్కంధాలపై ఉంది. అటువంటిది మరి కరోనా నుండి అది మర్చిపోవడానికి, దాని నుంచి బయటపడడానికి ఎలాగైతే మనం ఈ యొక్క మర్చిపోవడానికి ఏదైతే మన ఆకలి ఇవన్నీ కూడా ఎలాంటిదో అటువంటిదే ఒక ఈ యొక్క సినిమా. ఆ సినిమా ద్వారా మరి ఎలా ఉండాలన్నది కూడా అని అన్న విషయం చెప్పాను. అలాంటిది మరి సినిమాలు, రకరకాల సినిమాలు, నా ప్రతి సినిమాలో ఏదో ఒక అంటే నాన్నగారి నుంచి కూడా అదొక పరంపరంగా వారసత్వంగా మరి సినిమా ఒక ఆలోచన రెక్కించేది, మరి సినిమా అనేది ఒక వినోదాన్ని పంచేది. అటువంటిది ఈ సినిమా అఖండ గురించి రెండే రెండు మాటల్లో చెప్తాను. ఒకటి, మన హైందవ సనాతన ధర్మం దాన్ని మనలోకసారి ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి నిర్లక్ష్యానికి గురి అవుతున్న ఈ సందర్భంగా మరి ఒక హైందవ సనాతన ధర్మాన్ని రక్షించిన, మరి ఒకసారి గుర్తు చేసిన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ. ముఖ్యంగా ఇందులో సందేశం ఒకటి, ప్రకృతి లేదా పసిపాపల జోలికి లేదా ధర్మం జోలికి ఎవడైనా దానికి ఎటువంటి అపాయం కలిగించినా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అంటే మమాత్మ సర్వభూతాత్మ అంటాం, అంటే అన్ని అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ, ఏదో ఒక తెలివని తెలియని ఒక అదృశ్య ఒక తరంగం ఒక మనుషులోకి ప్రవేశించి వాళ్ళనే మనం అంటాం, ఏదైతే అవధూతలు అంటాం. అటువంటి ఒక పాత్రని ప్రవేశపెట్టి ఆ పాత్ర ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించిన చిత్రం మన అఖండ చిత్రం. మరి ఈ యొక్క చిత్రానికి ఇటువంటి అఖండమైన విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే నా అభిమానులకు, ఈ సినిమా కేవలం ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్లే కాదు.